वेलकम टू माय चैनल दिस इज सुमन सूर्य व्लॉग वीडियोस इन तेलुगु शॉर्ट वीडियो చేయబోతున్నాను ఉప్పులేని కూర హీనంబు రుచులకు పప్పులేని కూర ఫలము లేదు అప్పులేని వాడే అధిక ధనవంతుడు విశ్వదాభిరామ వినురవేమా విశ్వధావిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, ఉప్పు మనం ఏదైనా కూరన్నప్పుడు ఉప్పు ఏమంటుందంటే, అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటుంది. అంటే నువ్వు ఎన్ని కూరకు కావాల్సిన సరుకులు అన్నీ ఏది వేసినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు. అంటే ఉప్పు చాలా విలువైన, అన్నీ లవంగాలు మెంతులు ఏవైతే కూర వండడానికి కావాల్సిన సరుకులు ఉంటాయో అవి మనం వేసినా కూడా ఉప్పు వేయకపోతే దానికి ఆ కూరకి రుచి అనేది ఉండదు. అలాగే పప్పు లేని భోజనం చేసినప్పుడు శరీరానికి కావాల్సిన పోషకాలు పోషక విలువలు లభించవు. అలాగే ఎంతైతే సంపాదన ఉన్నా కూడా అంత సంపాదనకి అంత ఖర్చు ఉంటుంది, అది ఈ లోకంలో సహజమే. అయితే ఎంత చెట్టుకు అంత గాలి అని అంటారు. అంటే 100,000 రూపాయలు సంపాదించినా ఆ మెయింటెనెన్స్ అలాగే ఉంటుంది, ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. 1 రూపాయి నెల అయిపోయేసరికి 1 రూపాయి మిగలదు. అంటే ఎంత చెట్టుకు అంత గాలి అని కూడా అంటారు. అంటే ఎంత కొంత బయట ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేషన్స్ దగ్గర బ్యాంకుల దగ్గర మనం లోన్ తీసుకొని అప్పులు మళ్ళీ తీసుకొని మళ్ళీ కడుతూ ఉంటూ ఉంటాం. అది ఉండడం వల్ల మనం మానసికంగా కరెక్ట్గా ఉండలేము. అంటే చాలా ఇబ్బంది, ఎవరు డబ్బులు అడుగుతారు, ఎక్కడ పొరవ పోతుందో అనే ఫీలింగ్తో ఉంటాము. సో సుఖం అనేది ఉండదు. కానీ అప్పు లేని వాడు మాత్రం అసలైన నిజమైన ధనవంతుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి ఎలాంటి మానసిక రుగ్మతలు టెన్షన్స్ ఒత్తిడులు ఎలాంటివి ఉండవు కాబట్టి హాయిగా ప్రశాంతంగా జీవనాన్ని గడిపే అవకాశం ఉంటుంది, 100% గడుపుతాడు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం ఎంతో కొంత మీకు అవును నిజమే కదా అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.